రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం కందవాడ గ్రామంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈత మొక్కలు నాటారు. అనంతరం చేవెల్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో వీరు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గుడంబ బారిన పడి అనేక మంది చనిపోతున్నారు కాబట్టి రాష్ట్రాన్ని గుడంబ రైత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గౌడ రైతులకు అండగా తాటి ఈత చెట్లు ఇవ్వడమే కాకుండా వాటి పూర్తి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నేతలు, ఎక్సైజ్ పోలీసులు మరియు తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్లు ఏవైతే రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఎక్సైజ్ ఆఫీసు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయో, మీరు 70 ఏళ్లలో మీరు ఆఫీసు చూడండి, కిరాయి బిల్డింగ్లలో, పడిపోయిన బిల్డింగ్లలో ఈ ఆఫీసులు ఉండేటివి. అంటే రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరిస్తే ఈ ఆదాయాన్ని తీసుకుపోయి ఎక్కువనో ఖర్చు పెట్టింది తప్ప ఈ ప్రాంతాన్ని ఖర్చు పెట్టలేదు, కనీసం బిల్డింగ్ కూడా కట్టింది లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని చెప్పి ఆఫీసులు ఏర్పాటు చేయడం, చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం, సమీకృత కలెక్టరేట్లు ఏర్పాటు చేయడం, పొలిషన్లు కానీ, ఎక్సైజ్ పొల్యూషన్ కానీ, మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి అలా పెద్ద ఎత్తున ఒక హైటెక్ లెవెల్లో బిల్డింగ్లు కట్టుకొని ప్రజలకు కూడా వచ్చిన వాళ్ళకు అందుబాటులో ఉండేటట్లు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక గుడంబరహిత రాష్ట్రంగా ఉండాలి. చాలా తాండాల్లో గిరిజనులు చనిపోతున్నారు, చిన్న వయసులోనే చనిపోతున్నారు. మరి 70 ఏళ్ల కొద్ది వేల మంది, లక్షల మంది చనిపోయినారు అని చెప్పి చెప్పగానే మా డిపార్ట్మెంట్ అందరూ కూడా గుడంబరహిత తెలంగాణగా చేయడం, మరి తాటి ఈత చెట్లను మించి ఒక నీరా పాలసీలు తీసుకొచ్చి మరి గౌడ వృత్తికి, ఈత కార్మికులకు కూడా చేతనివ్వాలని చెప్పి ఆత్మగౌరవంతో బతికేటట్లు నీరా పాలసీ తెచ్చిన ఘనత ఇలా ముఖ్యమంత్రి గారికి ఉంది. రెవెన్యూ